हाय फ्रेंड्स, वेलकम टू जया क्रिएटिव्स। ई रोज रेसिपी पिल्लक लंच बॉक्स ईजी गा सिंपल गा चेसुकुने कोतिमीर राइस ऐदे ऐदु निमिषाल चेसुकोवच्चु। कोतिमीर राइस चेसुकोवडानिकी कोतिमीर ओक कट्ट तीसुकुन्नानु। शुभ्रंगा कड़िगि मिक्सी जार्लोकि तीसुकोवाली। कडलतो पाटु तीसुकोवालंडि 3 पच्चिमिर्ची, కొద్దిగా అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీస్పూన్ శనగపప్పు, 1/2 టీస్పూన్ మినపప్పును తీసుకొని 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ ఆవాలు, అలానే 2 ఎండుమిర్చిని దుంపి తీసుకోవాలి. 1/4 కప్పు దాకా పల్లీలు తీసుకోవాలండి. 2 ఆకులు బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 2 విలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా. మనం తీసుకున్న పోపు గింజలు మసాలాలు వేయగాక కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. అలానే తగినంత ఉప్పును తీసుకొని 1/4 టీ స్పూన్ దాకా పసుపును తీసుకోవాలి. అలానే మొత్తం ఫ్రై చేసుకోవాలండి. తీసుకున్న పేస్ట్ని సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యింది, మనం ఉడికించుకున్న రైస్ని తీసుకుందాము. ఈ కొత్తిమీర రైస్కు రైస్ పొడి పొడిగా ఉండాలండి. నేను తీసుకున్న రైస్ 1/2 కేజీ ఉంటుంది. ఫ్రై చేసుకున్న కొత్తిమీరలో రైస్ తీసుకున్నాం కదా, స్టవ్ని సిమ్లో పెట్టే మొత్తం కలుపుకోవాలి. రైస్ పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ కొత్తిమీర రైస్ చేసుకోవడానికి వేడి వేడి అన్నమే కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర రైస్కు ఘాటు ఎక్కువ తినేవారు ఉంటే మసాలాలు ఎక్కువ తీసుకోవచ్చు అండి. నేనైతే తక్కువ తీసుకున్నాను. ఈ కొత్తిమీర రైస్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఈ కొత్తిమీర రైస్కు పులుపు కొద్దిగా కావాలనుకున్నవారు నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. కొత్తిమీర రైస్ రెడీ అయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూస్తేనే నోరు ఊడిపోతుంది కదా, ఎందుకు ఆలస్యం? ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్